ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము డిజైన్ పీడిఏ టు యాక్సెప్ట్ ద లాంగ్వేజ్ ఎల్ఈక్వల్ టు డబల్యు సి డబల్యూ పవర్ ఆర్ వేర్ డబల్యూ బిలాంగ్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్టార్ సో డబల్యూ అంటే ఒక స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ అనేది ఏబి యొక్క కాంబినేషన్ డబల్యూ పవర్ ఆర్ అంటే రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ డబల్యూకి డబల్యూ పవర్ ఆర్కి మధ్యలో మనకు ఒక సెంటర్ మార్కర్ సింబల్ సి ఉంది ఎగ్జామ్లో సి ప్లేస్లో ఏ సింబల్ అని ఇవ్వచ్చు లైక్ హ్యాష్ అనే సింబల్ ఇవ్వచ్చు ప్లస్ ఇవ్వచ్చు మైనస్ ఇవ్వచ్చు ఏది ఇచ్చినా సరే సేమ్ సొల్యూషన్ ఫస్ట్ దానికి మనం లాంగ్వేజ్ రాద్దాము ఈక్వల్ టు ఈక్వల్ టు సపోజ్ డబల్యూ ఏబి అనుకోండి డబల్యూ ఈజ్ ఏబి సో డబల్యూ తర్వాత ఏం రాయాలి సి రాయాలి సో సి రాసాము నెక్స్ట్ డబల్యూ పవర్ ఆర్ అంటే రివర్స్ ఆఫ్ డబల్యూ ఏబిని రివర్స్ చేస్తే ఏమొస్తుంది బిఏ సో ఏబిసిబిఏ సో దీన్ని మనం రివర్స్ చేస్తే ఏమొస్తుంది ఏబీసీబిఏ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యాలిండ్రోమ్ సో వాట్ ఈజ్ ఎ ప్యాలెండ్రోమ్ స్టింగ్ రివర్స్ ఆఫ్ ద గివెన్ స్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ద గివెన్ స్టింగ్ సో గివెన్ స్టింగు రివర్స్ రెండు ఒకటే ఏబీసీబిఏ అనేది ఇచ్చిన స్ట్రింగ్ దాన్ని రివర్స్ చేసిన ఏబిసిబిఏ అనే వస్తుంది నెక్స్ట్ లెటర్స్ అశ్యూమ్ దట్ డబల్ మీన్స్ ఏబిబి తర్వాత దాని తర్వాత సి రాయాలి సి రాసాము రివర్స్ ఆఫ్ ఏ డబల్ బి అంటే ఏంది డబల్ బిఏ డబల్ బిఏ సో డబల్ డబల్బిఏ రివర్స్ చేస్తే ఏమొస్తుంది ఏ డబల్ డబల్ డబల్బీనే వస్తుంది సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యారిండ్రోమ్ స్ట్రింగ్ ఇది మనకి ఈవెన్ లెంత్ ఆడ్ లెంత్ మధ్యలో కనుక సెంటర్ మార్కర్ ఉంటే అది ఏమైందంటే ఆడ్ లెంత్ స్ట్రింగ్ అయింది సపోజ్ ఇక్కడ మనం టూ క్యారెక్టర్స్ తీసుకున్నాము లెట్ డబల్యూ కంటైన్స్ టూ క్యారెక్టర్స్ సో టూ ప్లస్ సెంటర్ మార్కర్ వన్ ప్లస్ రివర్స్ చేస్తే రెండు సో టూ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఫైవ్ ఆడ్ లెంత్ సపోజ్ డబల్యూ త్రీ క్యారెక్టర్స్ తీసుకున్నాము సో త్రీ తీసుకున్న త్రీ ప్లస్ రివర్స్ వేస్తే త్రీ ప్లస్ మధ్యలో ఒకటి సో మధ్యలో కనుక సెంటర్ మార్కర్ ఉంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆర్డ్ లెంత్ ప్యాన్డ్రోమ్ స్టింగ్ దీనికి ఫస్ట్ లాజిక్ డిస్కస్ చేద్దాము స్టెప్ వన్ పుష్ ఆల్ ఆల్వేస్ ఆన్ టు ద స్టాక్ అంటిల్ వి గెట్ సి సో సి వచ్చేంత వరకు మనం ఏం చేయాలి ఇక్కడ మనకి సి ఉంది సో ఈ సి వచ్చేంత వరకు ప్రతి క్యారెక్టర్ని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ ఈ సి దెన్ ద కంటెంట్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ అన్చేంజ్డ్ సో సి కనుక రీడ్ చేస్తే మనం ఏం చేయాలి స్టాక్లో ఉన్న కంటెంట్ మార్చాల్సిన స్టీ లేదు అంటే స్టాక్లో పైన బీ ఉందనుకోండి బీనే ఉంటుంది స్టాక్లో పైన ఏ ఉందనుకోండి ఏనే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ త్రీ సి రీడ్ చేసిన తర్వాత ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ ఏ స్టాక్ స్టాప్ మోర్ సింబల్ ఈజ్ ఏ దెన్ పాప్ ద స్టాక్ సి రీడ్ చేసిన తర్వాత ఇన్పుట్ బి రీడ్ చేశాము స్టాక్ టాప్మో సింబల్ బీ ఉంది దెన్ పాప్ ద స్టాక్ లెట్ ఎస్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ సో ఏ డబల్ బి ఏ డబల్ బి సి డబల్ బిఏ ఇప్పుడు మనం ఏం చేయాలి సి వచ్చేంతవరకు ప్రతి సింబల్ ఏం చేయాలి స్టాక్లోకి పుష్ చేసుకోవాలి సో ఇక్కడ జడ్ నాట్ ఉంది ఇనిషియల్గా సో ఫస్ట్ ఏ ఉంది ఏని పుష్ చేసాము తర్వాత బి ఉంది పుష్ చేసాము తర్వాత బి ఉంది పుష్ చేసాము సో సి వచ్చేంత వరకు ప్రతి క్యారెక్టర్ని పుష్ చేయాలి నెక్స్ట్ సి రీడ్ చేసినప్పుడు దీని యొక్క కంటెంట్ని మార్చాల్సిన స్టేటీ లేదు సి రీడ్ చేసిన తర్వాత ఇన్పుట్ సింబల్ బి స్టాక్లో టాప్మో సింబల్ బి సో బీని పాప్ చేసేసేయండి ఇన్పుట్ సింబల్ బీ స్టాక్ మో సింబల్ బీ పాప్ చేసేయండి అంటే సేమ్ సింబల్స్ కనుక ఉంటే పాప్ చేస్తాం అంటే ఇక్కడ ఏ ఉండాలి ఇక్కడ ఏ ఉండాలి ఇక్కడ బీ ఉండాలి ఇక్కడ బీ ఉండాలి నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాక్ స్టాప్మో సింబల్ ఏ పాప్ చేసాం సో స్టాక్ ఈజ్ ఎంటీ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్ వస్తుంది సో దీనికి మనం ఏం చేయాలి ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాయాలి యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ పీడీఏ డిఫైన్ చేయాలి సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాద్దాము సో ఫస్ట్ వన్ డెల్టా ఆఫ్ క్యూనాట్ కామా ఏ కామా జడ్ నాట్ ఈక్వల్ టు అంటే ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాక్ ఈజ్ ఎంటీ సో సి వచ్చేంత వరకు మనం ఏం చేయాలి ప్రతి సింబల్ని స్టాక్లోకి పుష్ చేయాలి సో క్యూనాట్ దగ్గరే ఉంటాము ఈ ఏని పుష్ చేసాం ఏ జడ్ నాట్ అదేవిధంగా ఏ కాకుండా మనకి బి అని ఉండొచ్చు ఇన్పుట్ సింబల్ ఈజ్ బి స్టాక్ ఈజ్ ఎంటీ సో అప్పుడు ఏం చేయాలి బీని స్టాక్లోకి పుష్ చేయాలి సో పుష్ చేస్తే ఏమొస్తుంది బీజెడ్ నాట్ సో తర్వాత మనకి ఫోర్ కాంబినేషన్స్ వస్తాయి ఇన్పుట్ సింబల్ ఏ స్టాక్ మో సింబల్ ఏ ఇన్పుట్ సింబల్ ఏ స్టాక్ మో సింబల్ బి ఇన్పుట్ సింబల్ ఈజ్ బి స్టాక్ మో సింబల్ ఈజ్ ఏ నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఈజ్ బి స్టాక్ మో సింబల్ ఈజ్ బి ఏఏ ఏబి బిఏ బీబీ అప్పుడు మనం ఏం చేయాలి సి చేసేంత చేసేంతవరకు వచ్చిన ప్రతి సింబల్ని కూడా పుష్ చేయాలి సో డెల్టా క్యూ నాట్ కా క్యూ నాట్ ఆఫ్ ఈయని పుష్ చేస్తే ఏమైంది ఏఏ నెక్స్ట్ క్యూ నాట్ ఆఫ్ ఈయని పుష్ చేస్తే ఏమొస్తుంది ఏబి క్యూ నాట్ ఆఫ్ ఈ బీని పుష్ చేస్తే ఏమొస్తుంది బిఏ నెక్స్ట్ ఈ బీని పుష్ చేస్తే ఏమొస్తుంది బీబీ నెక్స్ట్ తర్వాత సి అనే సింబల్ రీడ్ చేసాము డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామ అండ్ ద టాప్మో సింబల్ ఈజ్ ఏ సి రీడ్ చేసినప్పుడు టాప్మో సింబల్ ఏదైనా ఏ ఉండొచ్చు బి ఉండొచ్చు అప్పుడు మనం ఏం చేయాలి కంటెంట్ ఆఫ్ ద స్టాక్ని చేంజ్ చేయకూడదు బట్ వీ హ్యావ్ టు చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ నాట్ టు క్యూ వన్ సో ఇప్పుడు మనం నాట్ నుంచి క్యూ వన్కి స్టేట్ చేంజ్ చేద్దాము కంటెంట్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ అన్చేంజ్డ్ ఈ ఏని యాజ్ డీజ్గా పెట్టండి నెక్స్ట్ అదేవిధంగా డెల్టా ఆఫ్ నాట్ ఆఫ్ నాట్ కామా సి కామా బి అంటే సి రీడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యూనాట్ దగ్గరే ఉన్నాము సి రీడ్ చేసినప్పుడు ఏదైనా ఏ ఉండొచ్చు స్టాక్లో టాప్ మో సింబల్ బీ ఉండొచ్చు అప్పుడు ఏం చేయాలి వి విల్ స్టే వి విల్ మూవ్ టు ద క్యూ వన్ స్టేట్ స్టాక్లో ఉన్న కంటెంట్ యాజ్ డీజ్గా పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము క్యూ వన్ దగ్గర ఉన్నాము సో ఇప్పుడు మనం క్యూ వన్ అంటే సి రీడ్ చేసిన తర్వాత ఏ రీడ్ చేసామనుకోండి అనుకోండి స్టాక్లో టాప్ ఓ సింబల్ ఏ అనుకోండి సో అప్పుడు మనం ఏం చేయాలి సో క్యూ వన్ దగ్గర ఏ రీడ్ చేసాము యాజ్ వెల్ యాజ్ స్టాక్లో టాప్ో సింబల్ ఏ ఉంది సో అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని పాప్ చేయాలి దేన్ని పాప్ చేయాలి స్టాక్లో ఉన్న కంటెంట్ పాప్ చేయాలి అండ్ స్టే అట్ క్యూ వన్ స్టేట్ ఉంది ఇక్కడ మనం స్టేట్ చేంజింగ్ అనేది మన ఇష్టం మనకు కావాలంటే క్యూ వన్ దగ్గర ఉండొచ్చు లేదంటే మీరు క్యూ వన్ నుంచి క్యూ టూకి వెళ్ళచ్చు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అదేవిధంగా క్యూ వన్ దగ్గర బీ రీడ్ చేశాను స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ బీ ఉంది అప్పుడు ఏం చేద్దాము అక్కడే ఉందాము నెక్స్ట్ పాప్ చేద్దాము ఆ స్టేట్ దగ్గరే ఉన్నాము డెల్టా ఆఫ్ క్యూ వన్ కామా ఎప్సిలాన్ వచ్చింది అంటే వాట్ ఈజ్ ఎప్సిలాన్ అందులో ఉన్న సింబల్స్ అన్ని ప్రాసెస్ చేసేసాము అండ్ స్టాక్ ఈజ్ ఎంటీ అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళండి ఆ జెడ్ నాట్ యాస్ట్ ఈజ్గా పెట్టండి ఓకే ఒకసారి రెండు అబ్జర్వ్ చేయండి ఇన్పుట్ సింబల్ ఈజ్ సి స్టాక్ స్టాప్మో సింబల్ ఈజ్ ఏ అప్పుడు ఏం చేసాము క్యూ నాట్ నుంచి క్యూ వన్కి చేంజ్ అయ్యాము సో క్యూ నాట్ నుంచి క్యూ వన్కి చేంజ్ అయ్యాము అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ సింబల్ వాట్ ఈస్ ద స్టాక్ స్టాఫ్ మోస్ సింబల్ ఏ స్టాక్లో ఉన్న కంటెంట్ చేంజ్ చేయాలి సి రీడ్ చేసినప్పుడు అదేవిధంగా సి రీడ్ చేసాము స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ బీ ఉంది క్యూ నాట్ నుంచి క్యూ వన్కి వెళ్ళాము స్టాక్లో ఉన్న టాప్ సింబల్ సింబల్ని అంతే పెట్టాము తర్వాత క్యూ వన్ స్టేట్ దగ్గర ఉన్నాము ఇన్పుట్ సింబల్ ఈజీఏ స్టాక్ స్టాప్మో సింబల్ ఈజీఏ అప్పుడు ఏం చేస్తున్నాము క్యూ వన్ స్టేట్ దగ్గరే ఉంటున్నాము పాప్ చేస్తున్నాము ఏఏ వచ్చినప్పుడు పాప్ చేయాలి అదేవిధంగా బీబీ వచ్చినప్పుడు పాప్ చేయాలి ఓకే తర్వాత మొత్తం ప్రాసెస్ చేసాం కాబట్టి క్యూ వన్ నుంచి క్యూ టూ స్టేట్కి వెళ్ళాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి పీడిఎర్ రాద్దాం సో క్యూ నాట్ కా క్యూ నాట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి వీ హ్యావ్ త్రీ స్టేట్స్ క్యూ టూ ఈజ్ ద ఫైనల్ స్టేట్ సో ఫస్ట్ టూ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఏ జడ్ నాట్ ఏ జడ్ నాట్ బి జడ్ నాట్ బి జడ్ నాట్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫోర్ ఏఏ ఏఏ ఏబి ఏబి బిఏ బిఏ బీబీ బీబీ అంటే ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ సింబల్ ఈస్ బి దెన్ పుష్ బి ద స్టాక్ సో బీబీ వస్తుంది తర్వాత ఇప్పుడు మనం క్యూ నాట్ నుంచి క్యూ వన్కి మోగుతున్నాము సో ఇన్పుట్ సింబల్ ఈ సి స్టాక్ మో సింబల్ ఈజ్ ఏ సో కీప్ దట్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ ఇన్పుట్ సింబల్ ఈ సి స్టాక్ స్టాఫ్మో సింబల్ ఈస్ బి కీప్ ద కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ బట్ చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ క్యూ నాట్ టు క్యూ వన్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం క్యూ వన్ దగ్గరే ఉంటాం సో క్యూ వన్ మీద ఏ రీడ్ చేసాము స్టాప్ మో సింబల్ ఏ ఉంది అప్పుడు ఏం చేస్తున్నాము పాప్ చేస్తున్నాము క్యూ వన్ దగ్గరే ఉంటున్నాము బి రీడ్ చేస్తున్నాము స్టాప్ మో సింబల్ బీ ఉంది పాప్ చేస్తున్నాము నెక్స్ట్ ఎప్సిలాన్ జడ్ నాట్ నాట్ మొత్తం ప్రాసెస్ చేశాము సో చివరిలో ఎప్సిలాన్ అనే సింబల్ ఉంది అనుకుందాము ఎప్సిలాన్ డినోట్స్ దట్ వి రీచ్ ద ఎండ్ ఆఫ్ ద స్టింగ్ స్టాక్లో టాప్మో సింబల్ నాట్ ఉంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దాన్ని అంతే పెడుతున్నాము ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాము ఇప్పుడు మనం పీరియా డిఫైన్ చేద్దాం సో పీరియా ఎలా డిఫైన్ చేస్తాము ఎం ఈక్వల్ టు క్యూ కామ సిగ్మా కామ టౌ కామా డెల్టా కామ క్యూ నాట్ కామ జెడ్ నాట్ కామ ఎఫ్ సో ఎమ్ అంటే ఏంది ఇక్కడ క్యూ అంటే ఏంది క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ స్టేట్స్ సిగ్మా అంటే ఏంది ఏబి సిగ్మా అంటే ఏంది ఇన్పుట్ ఆల్ఫాబిట్ ఇన్పుట్ ఆల్ఫాబిట్లో ఏమైనా సింబల్స్ ఉన్నాయి మన స్ట్రింగ్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి సి కూడా ఉంది సో ఏ కామ బీ కామ సి సెంటర్ మార్కర్ నెక్స్ట్ టవ్ అంటే ఏంది స్టాక్ ఆల్ఫాబిట్ స్టాక్లో మనం ఏ సింబల్స్ పుష్ చేస్తున్నాము ఓన్లీ ఏస్ మాత్రమే పుష్ చేస్తున్నాము అంతే కదా స్టాక్లో ఐఎమ్ సారీ స్టాక్లో ఏస్ పుష్ చేస్తున్నాం బీస్ పుష్ చేస్తున్నాం యాజ్ వెల్ జడ్ నాట్ కూడా ఉంటుంది ఏ బి జెడ్నాట్ డెల్టా అనేది ట్రాన్సేషన్ ఫంక్షన్స్ రాసేసాము క్యూ నాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్ నాట్ ఈస్ ద ఇనిషియల్ సింబల్ ప్రజెంట్ ఇన్ ద స్టాక్ వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్ క్యూ టూ ఈస్ ద ఫైనల్ స్టేట్ సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ షేర్ ద ఛానల్ విత్ యువర్